గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ముందుకు సాగుతుందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్. చిన్న చిన్న గ్రామాలు అభివృద్ధిలో పట్టణాలతో పోటీ పడుతున్నాయని, ఇందుకు కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులను ఆయన ప్రశంసించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఊర్లు పచ్చదనం పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని కొనియాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామ హనుమాన్ నగర్ గ్రామంలో వైకుంఠధామం సెగ్రిగేషన్ జెడ్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా సమాఖ్య భవనాలను జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ, సర్పంచ్ వెంకటేశ్వరరావులతో కలిసి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామ హనుమాన్ నగర్ మండలంలోనే అతి చిన్న గ్రామం అయినప్పటికీ అభివృద్దిలో మాత్రం పట్టణాలతో పోటీ పడుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ యాదగిరి వెంకటేశ్వరరావు నిబద్ధతతో గ్రామ అభివృద్ది ధ్యేయంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా పచ్చదనం పరిశుభ్రతతో గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామం నుండి రామ హనుమాన్ నగర్ మీదుగా జంగపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు సర్పంచ్ కోరగా, త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను, జెడ్పీటీసీలను సర్పంచ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చింతల రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఇనుకొండ జితేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవిందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, ఎంపీటీసీ కొమరయ్య, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి చాలా పెద్దగా చేసినటువంటి సందర్భం మనం ఈ గ్రామంలో కనబడతా ఉన్నది. ముఖ్యంగా తిమ్మాపూర్ మండలంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి రామహనుమాన్ నగరం, మరి సర్పంచ్ ఎలక్షన్ అప్పటి నుంచే ఐక్యత చాటుకుంటూ మరి వాళ్ళు ఈ సర్పంచ్ని కూడా ఏకగ్రీవంగా చేసుకొని ఇలా అభివృద్ధిలో ముందుకు పోతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. నూతన భవన నిర్మాణంతో పాటుగా అలాగే మహిళా నూతన భవన నిర్మాణము, అలాగే వైకుంఠధామము, అలాగే డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగినది. ముఖ్యంగా గ్రామస్తులందరూ కూడా ఐక్యతతోని అందరు కూడా ఈ అభివృద్ధిలో పాల్గొన్నందుకు గ్రామస్తులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ గ్రామానికి సంబంధించినటువంటి చిన్న చిన్న కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ నిరుపేదలు కలిగినటువంటి గ్రామము, గతంలో ముంపు గురైనటువంటి గ్రామాల్లో ఇది కూడా ఉండడము, కొంత అభివృద్ధి విషయంలో మరి సమైక్యాంధ్రలో ఒక వివక్షత గురైనటువంటి గ్రామము, ఇలా అన్ని రంగాలలో ముందుకు పోతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. మహిళా సమైక్య భవనము, అంబేద్కర్ భవనము, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామములకు ప్రారంభోత్సవం చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపి వెళ్ళినారు. మేము వారికి ఒక కొండాపురం రోడ్ నుంచి రామహనుమాన్ నగర్ నుంచి జంగపల్లి రోడ్డు వేయించుటకు వారిని కోరినాము. వారు స్పందించి చేయిస్తామని మాట ఇచ్చారు.